హరికృష్ణ గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు కూడా చేశాను కదా ముందు నాగార్జున గారు చెప్పేది తినండి సార్ నేను అడిగే తినండి మీరు చెప్పండి ఆ తర్వాత ఇప్పుడు జానికరామ్ గారి వాళ్ళ అబ్బాయితో చేస్తాను మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు ఎందుకు అయిపోయారు మీరు మిస్ చేస్తారా లేకపోతే ఆయన ఆయనకి ఒప్పుకోలేదా బిజీ అయిపోయి నేను ఎన్టీఆర్ గారు గురించి అడుగుతున్నాను నేను చేసేదే సినిమాలు ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి అలా సినిమాలు చేస్తుంటానండి నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దామనే తాపత్రయము కంగారు లేదు లైఫ్లో నేను ప్రేమ వివాహం చేసుకున్నా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుతుందండి భార్య పట్ల విధేయతను బాధ్యత కుటుంబం వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి కాళ్ళతో నడవాలనుకుంటాను ప్రపంచంలోని చూసే ప్రదేశాలు సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు లాహీర్ లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు నేను వెంటనే ఎవరితో తీశానండి సేతయ్యని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంతే అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను కానీ ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కదా సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు ఆయన చెప్పారు ఎవరు కాదు అదే నేను కూడా చెప్తాను అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపు పొద్దున చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనే మీరు చెప్పారు అంటే సార్ మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు ఎన్టీ రామారావు జూనియర్ ఒక నిమిషం ఒక నిమిషండి తారక్ గారు కూడా చెప్పలా ఏది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడనే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవన్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టినా ఇప్పుడు మీరు చెప్పేది రండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రా కళ్యాణ్ రామ్ తారక రామని ఆయన పెట్టారు పేర్లు